కళ్యాణ దుర్గ వచ్చినప్పుడు చూశాను మీ ఉత్సాహం నా జీవితంలో చాలా సార్లు కళ్యాణ దుర్గకు వచ్చారు గానీ ఈసారి మీ ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు 40 సంవత్సరాలుగా వస్తున్నాను కానీ ఈ రోజు మీ ఉత్సాహం మీ ఉత్సాహమే కాదు మీ యొక్క అభిమానం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను దారిలో వస్తా ఉంటే చూశాను ఆడబిడ్డల్ని ఇంటి ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చారు మా చిన్నారి పిల్లల్ని చూశాను రాజకీయం అంటే తెలియదు గాని నా మీద నమ్మకం మీతోనే మా భవిష్యత్తు తాతయ్య అని నా దగ్గరకు వస్తున్నారంటే అది వాళ్ళ అభిమానం ఈరోజు కృష్ణాష్టమి దారంతా కృష్ణులే మన పిల్లలు వేషాలు వేసుకుని ఆ పిల్లలు వచ్చి నాకు సంగీభావాన్ని తెలియజేశారంటే నేను ఆలోచిస్తున్నా కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడే మా రూపంలో వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నాడు ఏం తమలో నేను చేసే ధర్మ పోరాటం కాదా న్యాయం కోసం కాదా పోరాడాల్సిన అవసరం ఉందా లేదా రాష్ట్రాన్ని కాపాడాలా లేదా వీళ్ళకి భయపడాలా పేటిఎం బ్యాచ్ కి బెదిరిస్తారు భయపెడతారు తప్పుడు కేసులు పెడతారు జైల్లో పెడతారు నిన్న పొంగునూరులో మీరు చూశారు కానీ నేను అన్ని విషయాలకు వస్తా కానీ బాంబులకే భయపడని బాబు నీకు భయపడడు కబద్దార్ గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా ఈ కళ్యాణ దుర్గ వేదిక కింద ఏం మొరగబెట్టావయ్యా నీకు ఓటేయాలని ఇలాంటి ఒక అసమర్థ ప్రభుత్వం వచ్చి మీరందరూ దెబ్బతిన్నారు ఇప్పుడు మీ ఉత్సాహం చూశాను మీ అభిమానం చూశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి నిద్ర రావడం లేదు లండన్ లో ఉండే సైకో జగన్కి మళ్ళీ ఇక్కడికి వస్తే ఏమవుతుందని భయం వచ్చింది అందుకే యువగళం పైన పడ్డాడు తమ్ముళ్ళు ఈరోజు భీమవరంలో ఏం జరిగిందో చూశారు అంటే మీరు యువగళం పైన కావాలని తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పనిచేశారో వాళ్ళందరినీ రానియకుండా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఏదైతే అందరినీ నివారించి ఏదైతే బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తీసుకపోతూ ఈ యొక్క కళ్యాణ దుర్గంలో 11 లిఫ్ట్లు పెట్టి 22 పంపులు 23 పంపులు అక్కడ పెట్టి 26% పనులు పూర్తి చేసి 114 చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఆ రోజు నేను సంకల్పించాను అప్పటికీ 26% డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెటీరియల్ వస్తే ఈ సైకో ముఖ్యమంత్రి ఆ మెషిన్లన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి గాని చేత గాని దద్దమ్మ మీకు నీళ్ళు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓట్లు వేయాలి నా కళ్యాణ దుర్గంలో నీకు వేస్తారా మీరు ఈ జిల్లాలో నీళ్లు అనేటివి ప్రాణాధారం నీళ్లుంటే బంగారు పండించే రైతాంగం ఇక్కడున్నారు మీరు ఒకసారి చూడండి రాయలసీమకు నేను ముఖ్యమంత్రిగా దగ్గర దగ్గర 12,450 కోట్లు ఖర్చు పెట్టాను
ఈ జగన్ మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 2000 కోట్లు ఒక అనంతపురం జిల్లాకి 4300 కోట్లు ఖర్చు పెట్టారు నేను సవాలు విసురుతున్నా ఈ కళ్యాణ దుర్గం నుంచి నువ్వు ఎంత పెట్టావో చెప్పవయ్యా అని అడుగుతున్నా ఒక పైసా పెట్టామని మరణిస్తున్నా మీరు ఒకసారి చూస్తే రివర్స్ టెండర్లు ఈ మనిషే రివర్స్ మనిషి అడ్డమైన ఆలోచనలు పక్కదారి తప్ప తప్పుడు చూపు తప్ప ఎప్పుడు స్ట్రైట్ గా కూడా చూడడు మనుషుల్ని చూస్తాడా స్ట్రైట్ గా నేరుగా చూస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి దొంగ చూపులు దొంగ పనులు చేసేటివన్నీ కూడా అవినీతి పనులు తప్ప ఇంకోటి లేవు అందుకే ఇక్కడ చూస్తే 360 జీవో ఇచ్చి రాష్ట్రంలో 198 ప్రాజెక్టులు చేసి రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు ఒక్క అనంతపూర్లోనే 38 ప్రాజెక్టులు రద్దు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది నేను అడుగుతున్నా రాయలసీమ ద్రోహి ఈ సైకో జగన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అనంతపూర్లో మీరు ఒకసారి చూశారు నేను ఆ రోజు జీడిపల్లి పేరూరు